Namaste. Welcome to LRT News. Nenu Kalyani, Vartalo Munduga Headlines. Uchita Nyayasevalanu Prati Okkaru Vinyoginchukovali. Karimnagar Principal Sessions Judge Priyadarshini. Vetanalu Penchalani Vemulavada Area Aspatri Asha Workerlu Vidula Bahishkaranam. కొండ్రావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే. శబాష్పల్లి మిడ్మానేరు బ్రిడ్జి వద్ద నీటిలో దూకిన వ్యక్తిని కాపాడిన గజ ఈతగాళ్ళు. భూతగాదాల నేపథ్యంలో జరిగిన కుటుంబ కలహాల వల్ల దాడులు చేసుకున్న ఘటనలో హత్యకు గురైన వేములవాడ గ్రామీణ మండలం ఫాజుల్ నగర్ గ్రామానికి చెందిన పిట్టల మహేష్ కేసులో నిందితులను వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 19వ తేదీన వేములవాడ గ్రామీణ మండలంలోని ఫాజిల్ నగర్ గ్రామంలో భూతగాదాల వల్ల గొడవలు చెలరేగి పిట్టల రాజేశం పిట్టల మహేష్లపై అదే గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తి విచక్షణారహితంగా పదునైన కత్తులతో దాడి చేసి పొడిచాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీరాజ్యం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. కాగా మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న వేములవాడ పోలీసులు నిందితులైన పిట్టల లక్ష్మీ నరసయ్య పిట్టల మొండవలను ఫాజుల్ నగర్ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రెండు పదునైన కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు వేముల పోలీసులు తెలిపారు. హత్య కేసులో నిందితుడిగా అరెస్ట్ కాబడిన వ్యక్తులు మహారాష్ట్రలో ఆయుధాల కొనుగోలు చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను కేవలం 4 రోజుల్లోనే చాకచక్యంగా పట్టుకున్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు. పిట్టల పరశురామ్ అండ్ పిట్టల లక్ష్మీనరసయ్య గారు వైఫ్ పిట్టల ముండవ ముగ్గురు కూడా ప్లాన్ చేసి పిట్టల లక్ష్మీనరసయ్య అండ్ పిట్టల పరశురామ్ ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. సో దాని భాగంగా ఇన్వెస్టిగేషన్ భాగంగా ఈరోజు పొద్దున 8 o'clock వాడిని పట్టుకోవడం జరిగింది. ముగ్గురును కూడా రిమాండింగ్ పంపించింది. సో ఎవరికైనా ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటే మీరు కోర్టులో దాన్ని సాల్వ్ చేసుకోవాలి, లేదంటే రెవెన్యూ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా కరెక్ట్ చేసుకోవాలి, క్రిమినల్ ఇష్యూస్ ఉంటే పోలీస్ స్టేషన్లో మీరు ఫిర్యాదు చేయవచ్చు. సో ఇలాంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ద్వారా మీకు ఏమైనా భయం ఉంది, వేరే వాళ్ళు థ్రెటన్ చేస్తున్నారంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. సో ఎవరు కూడా లాని వాళ్ళ చేతికి తీసుకోవద్దు. ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు పోలీస్ స్టేషన్ సంప్రదించండి. చందుర్తి మండలం మూడపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త బొప్ప వెంకన్న కాలిగాయంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి పరామర్శించారు. వారి వెంట ఎంపీపీ లావణ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాసరావు, సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, జెడ్పీటీసీ వాణి, మేకల ఎల్లయ్య ఉన్నారు. కోండ్రాపేట మండలం వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్ మంతెన సంతోష్ తండ్రి మంతెన రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా శనివారం రోజున ఎమ్మెల్యే రమేష్ బాబు, జెడ్పీ చైర్పర్సన్ అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ ఎదురుగట్ల చంద్రయ్య తదితరులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. న్యాయసేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, పౌరులు న్యాయసేవలపై చట్టాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఎం నగర్ జిల్లా ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి ప్రియదర్శిని పేర్కొన్నారు. సిరిసిల్లపట్నంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నేషనల్ లీగల్ సర్వీసెస్ ఛారిటీ కార్యక్రమంలో భాగంగా అసంఘటిత రంగంలోని కార్మికులకు న్యాయసేవలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్జి ప్రియదర్శినికి అదనపు కలెక్టర్ బి సత్యప్రసాద్ పూలమొక్క అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్షేమ చట్టాల గురించి తెలియజేయడం, లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందించడం నేషనల్ లా అథారిటీ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ పరిధిలో ఉన్న మహిళా సంఘాల సమాఖ్యలకు స్త్రీనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే, లీగల్ సర్వీసెస్ కార్యదర్శి సుజయ్, ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆ గ్రామాధికారి గారి,
లేదా కులకట్టని మరి కలుస్తారు. వారి ఇరువురు కూడా కాస్త చదువుకొని చట్టాలపై అవగాహన ఉందనుకోండి, మీకు చక్కటి సలహాలు ఇవ్వగలుగుతారు. అవి రెండు లేనప్పుడు ఏం చేస్తారో తెలుసా? ఒక పెద్ద కేసు అయినా, ఉదాహరణకి ఒక పసిపిల్లకి రేప్ జరిగిన కేసు అవుతుందో, ఎందుకంటే అవి ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటి గురించి చెప్తున్నాను. ఆ గ్రామాధికారి దగ్గర కానీ ఆ కుల పెద్ద దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తాడు? ఆయన ఈ విషయాలు ఎందుకు బయటకు చెప్పడం నాకు అదుపోతుంది, ఏ పోలీస్ స్టేషన్ వద్ద ఏమవుతుంది అని చెప్పి అక్కడ నేరం చేసిన వ్యక్తిని పిలిచి అతను తాహకం పట్టి 1 లక్ష 2 లక్షలు ఇచ్చి సెటిల్ చేసేస్తాడు. అది న్యాయం అంటారండి? ఇక్కడ ఉన్నవాళ్ళు చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, అది న్యాయమా? కోర్టులు ఎందుకున్నాయండి? పోలీస్ స్టేషన్స్ ఎందుకున్నాయి? ఇక్కడ ఎస్పీ గారు కూడా ఉన్నారు, ఇందాక ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. మేము ఇలా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టినప్పుడు దయచేసి అటెండ్ అవ్వండి. అందరూ చదువుకున్న వాళ్ళకే చట్టాల గురించి అవగాహన ఉంది, ఇక చదువులేని వాళ్ళకి ఎట్లా తెలుస్తుందండి? అప్పుడే తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి. మీ అందరికీ ఉన్న హక్కులు ఎంతమంది తెలుసండి? ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. హ్యూమన్ రైట్స్, మానవిక హక్కులు, ఇవన్నీ కూడా ప్రతి మనిషి తన హ్యాపీగా తన పరిధిలో జీవించే హక్కు ఉంది. మనకి ఎప్పుడైతే ఏదైనా అన్యాయం జరిగినప్పుడు ఆ సంబంధిత అధికారులకు వివరించవలసిన బాధ్యత కూడా మీకు ఉంది. అందరూ కూడా హ్యాపీగా ఉండాలండి. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోండి, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండండి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం శివాష్పల్లి బ్రిడ్జి వద్ద మిడ్మానేరు నీటిలో గుర్తు తెలియని వ్యక్తి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. కాగా నీటిలో దూకి అనంతరం అక్కడ ఉన్న తుమ్మ చెట్లను పట్టుకుని కాపాడనంటూ నినాదాలు చేయడంతో నగర్కు చెందిన మునికాల దేవయ్య అనే వ్యక్తి జాలర్ల సహాయంతో బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే నీకు ఏం ప్రాబ్లం అయ్యాంతరికి భగవంతుడు బతికి కాదు కాదు చూపించిన నువ్వేం కాదు, నువ్వేం భయపడు సాహు మద్దు వద్దరు అన్నాడు మావుడు. అదే చెప్తాను, నేను చెప్తాను కదా, బతలాడిండు ఆరు తీసుకుపోయి దించిండు కూడా మన దేవుడు మన ఊక్ వచ్చిండు అదృష్టం వల్ల ఆ చెట్టు రాదు దానికి సంతోషం. అందరు ఎప్పుడు ఏమన్నా వేములవాడ ఏరియా ఆసుపత్రి పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమకు ప్రభుత్వం చెల్లించే జీతాలు ఏమాత్రం సరిపోవటం లేదని, వెంటనే జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ శనివారం రోజున 60 మంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఆశా వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు కేవలం 6,000 రూపాయల వేతనంతో పనిచేస్తున్నామని, పనిభారం ఒత్తిడి వల్ల సంబంధం లేని పనులు చేయించుకుంటూ వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి తమకు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని ఆశా వర్కర్లు లత, అశ్విని తదితరులు కోరారు. గర్భవతులను తీసుకుపోయి ఆసుపత్రి చూపెట్టుడు, టీబీ కేసులను, లెప్రసీ ఇవి గుర్తించి మేము ఆ పనులే చేస్తాం. కానీ ఎక్స్ట్రా మాకు బాగా పనులు చెప్తురు, ఒత్తిడి బాగా అవుతుంది, అందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. దయచేసి మాకు పనులు వచ్చే పనులే పైసలు వచ్చే పనులే చెప్పండి, అవే చేస్తాము, మిగతా పనులు మేము చెయ్యము. ఈ కరోనాలో కూడా అంతా డ్యూటీలు చేసినాము, ప్రొద్దున్న నుంచి రాత్రి దాకా చేసినాము, దేనికి మాకు పారితోషికము రాలేదు. ఇక నుండి మాకు పారదర్శకం వచ్చిన పనులే చేస్తాము. మా దాంట్లో వితాంతులు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, వాళ్లకు పింఛన్లు, మాది గవర్నమెంట్ జాబ్ అట, ఆ జాబ్కు మరి ఏది, వాళ్ళకందరికీ పింఛన్లు కట్ చేసిరు, బియ్యం కూడా కట్ చేసిరు, మాది గవర్నమెంట్ జాబ్ అని. ఈ 5,000 6,000కు వాళ్లకు అందరికీ పింఛన్లు రావాలి, బియ్యం రావాలి, మాకు ఫిక్స్డ్ వేతనం అని ఇవ్వాలి. ఎంతమంది ఉన్నారు? 63 మంది మా వేములవాడ పిఎస్సి ఆశా వర్కర్లం అందరము డాక్టర్ సంతోష్ సార్ గారికి లెటరు ఇవ్వడం జరిగింది. కావున సారు గారు కూడా మాకు రెస్పాండ్ అయ్యి మేము పై అధికారులకు అందజేస్తాము, మీ సమస్యల గురించి పరిష్కరిస్తామని మాకు సారు గారు హామీ ఇచ్చారు. మేము గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నా, మాకు పనిని బట్టే పారితోషికం ఇస్తున్నారు, కానీ మాకు
రోజు రోజు పనిభారము ఎక్కువ అవుతుంది, కానీ మాకు వాటికంటూ మాకు డబ్బులు ఏవి చెల్లించడం లేదు. మాకు మేము ఎక్కువ అని కాకుండా మాకు బిల్లులో ఏ పారితోషికం ఉందో వాటికే మాకు డబ్బులు వచ్చే పనే చేస్తాం తప్ప మాకు మేము ఎక్స్ట్రా పనులు చేయదలుచుకోలేము. పని చేస్తాం, మమ్మల్ని కూడా పై అధికారులు సిస్టర్లు అందరూ మేడమ్స్ ఇక మమ్మల్ని టార్చర్ చేయకూడదని మేము విన్నపిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.